తిరుపతి కరంగబాడి రోడ్లోని ఎల్ఐసి ట్రైనింగ్ సెంటర్ వద్ద 8 ఎర్రచందనం దొంగలు కలిగి ఉన్న ఇండిగో కారు లభించింది. టాస్క్ఫోర్స్ బృందం ఈ ప్రాంతంలో కుబింగ్ నిర్వహిస్తుండగా చీకటి ప్రాంతంలో కారు లభించింది. ఆర్ఎస్ఐ విజయ్ బృందం 3 పాయింట్లలోపు కాపు కాశారు. నైట్ గూగుల్స్ ద్వారా పాయింట్ల నుంచి చూస్తుండగా కారు అలికిడి తెలిసింది. 3 బృందాలు కలిసి కారుని వెంబడించారు. దీంతో కారు డ్రైవర్ చీకట్లో కారు వదిలి పారిపోయాడు. కారుని పరిశీలించగా అందులో 8 దొంగలు లభించాయి. కారుని 2 నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. సంఘటనా స్థలానికి డిఎస్పీ రమణ, ఏఎస్పీ కృష్ణయ్య, ఆర్ఐ మురళి చేరుకున్నారు. ఈ ఆపరేషన్లో డిఆర్ఓ శ్రీనివాసరావు, ఏఎస్ఎఫ్ఓ నాగరాజు, పిసిలు విఆర్ రెడ్డి రమణ, సుధాకర్ రెడ్డప్ప, నవీన్ మోహన్, జగదీష్ శ్రీను, లీల తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కారుతో సహా 8 ఎర్రచందనం దొంగల స్వాధీనం. తిరుపతి కరకంబాడి రోడ్లోని ఎల్ఐసి ట్రైనింగ్ సెంటర్ వద్ద 8 ఎర్రచందనం దొంగలు కలిగి ఉన్న ఇండిగో కారు లభించింది. టాస్క్ఫోర్స్ బృందం ఈ ప్రాంతంలో కుర్నింగ్ నిర్వహిస్తుండగా చీకటి ప్రాంతంలో కారు లభించింది. ఆర్ఎస్ఐ విజయ్ బృందం 3 పాయింట్లలో కాపు కాశారు. నైట్ గూగుల్స్ ద్వారా పాయింట్ల నుంచి చూస్తుండగా కారు అలికిడి తెలిసింది. 3 బృందాలు కలిపి కారును వెంబడించారు. దీంతో కారు డ్రైవర్ చీకట్ల కారు వదిలి పారిపోయాడు. కారుని పరిశీలించగా అందులో 8 దొంగలు లభించాయి. కారుకు 2 నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. సంఘటనా స్థలానికి డిఎస్పీ రమణ, ఏసీ కేసీఎఫ్ కృష్ణయ్య, ఆర్ఐ మురళి చేరుకున్నారు. ఈ ఆపరేషన్లో డిఆర్ఓ శ్రీనివాసరావు, ఎఫ్ఎస్ఓ నాగరాజు, పిసిలు విఆర్ రెడ్డి రమణ, సుధాకర్ రెడ్డప్ప, నవీన్ మోహన్, జగదీష్ శ్రీను, లీల తదితరులు పాల్గొన్నారు. అందువల్ల మేము ఏం చేసామంటే ఇక్కడ హైట్ అయిన ప్లేస్ ఉంటే ఒకటి మధ్యలో ఒక సెంటర్ పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు పైన వచ్చేసి ఒక ఓపి పెట్టామండి. ఓపి పెట్టేసి నైట్ గూగుల్ గ్లాసెస్తో మేము అబ్జర్వ్ చేసాము. అటుగా మా దగ్గర నుంచి కొంచెం దూరంలో కొంతమంది, దాదాపు ఒక 10 మాకు సరిగ్గా స్పష్టంగా కనిపించలేదు. వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత మేము మా పక్కనటువంటి మా కటాఫ్ పార్టీకి, మేము ఇంటి మేసేసరికి మా కటాఫ్ పార్టీసి రెడీగా అమ్ముస్తున్నారు. వీళ్ళు ఆ చీకట్లో వచ్చేసి ఒక చిన్న టాటా ఇండిగో బండిలో లోడ్ చేసేసుకొని స్పీడ్గా తప్పించుకొని ప్రయత్నించేసరికి మా కటాఫ్ పార్టీ ఉన్న టీంను అలర్ట్ చేయడం వల్ల వాళ్ళు వచ్చేసి బండి అడ్డగించడం వల్ల వాళ్ళు బండి ఆపేసి పారిపోవడం జరిగింది సార్. బండికి రోడ్ నేమ్ ప్లేట్ మనం గమనిస్తే ఇక్కడ మన ఏపీలో వరకు AP03BD9295 ఉన్నది. అదేవిధంగా తిప్పి చూస్తే సేమ్ నెంబర్ ఇదా ఉంది. కాకపోతే ఏదంటే ఇక్కడ TN03 వస్తుంది, ఇక్కడ AP03 వస్తుంది. మన ఈ ఏపీ నెంబర్ చెక్ చేస్తే ఇది 2-వీలర్ బండి నెంబర్ వస్తుంది సార్. ఇది మనకి ఇది ఈ బండి పరిశీలిస్తే దీంట్లో 8 మంచి క్వాలిటీ మొదలు 8 లాక్స్ దొరికాయి. ఒక 20 డాక్యుమెంట్స్ దొరికాయి ఇంకా దీని లోపల మన వెహికల్ సంబంధించిన వెహికల్ డాక్యుమెంట్స్ను వాడదానికి మా పార్టీ పారిపోయిన ముద్దాల కోసము కుమ్మి చేస్తున్నారు.